వెల్కమ్ బ్యాక్ బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఇక లేరు స్కాట్లాండ్ లోని బల్మోరల్లో కన్ను మూశారు ఎలిజబెత్ టూ మృతికి సంతాప సూచకంగా లండన్ లోని బకింగ్హాం ప్యాలెస్ పై గల బ్రిటన్ జెండాను అవనతం చేశారు డెబ్బై ఏళ్ల పాటు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏలిన ఘనత ఎలిజబెత్ టూ సొంతం రవి బ్రిటన్ సామ్రాజ్యాన్ని పాలించిన క్వీన్ ఎలిజబెత్ ప్రస్థానం ముగిసింది తొంభై ఆరేళ్ల ఎలిజబెత్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉండగానే ఆమె తుది శ్వాస విడిచారు రాణి ఆరోగ్యంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేయగానే ఆమె పిల్లలంతా బల్మోరల్ చేరుకున్నారు అలాగే మనుమడు ప్రిన్స్ విలియమ్స్ కూడా నాయనమ్మ వద్దకు వెళ్లారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న మరో మనుమడు ప్రిన్స్ హ్యారీస్ సైతం లండన్కు బయలుదేరారు ఇంతలోనే బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి రాణి మరణవార్త వెలువడింది స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో రాణి ప్రశాంతంగా కన్నుమూసారని తెలిపింది ఒకరు కాదు ఇద్దరు కాదు పదిహేను మంది ప్రధానుల్ని చూసిన ఘనత రెండో ఎలిజబెత్ రాణికే దక్కుతుంది తన హయాంలో బ్రిటన్ ప్రధానులుగా పనిచేసిన అందరి నుంచి దేశంలో తాజా పరిస్థితుల గురించి ప్రతివారం తెలుసుకునేవారు ఎలిజబెత్ రాణి పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఒకటిన లండన్లో పుట్టారు ఎలిజబెత్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఎలిజబెత్ తండ్రి కింగ్ జార్జ్ సిక్స్ బ్రిటన్ సింహాసనాన్ని అధిష్ఠించారు అప్పటికి పదేళ్ల వయసు గల ఎలిజబెత్ బ్రిటన్ సింహాసనానికి వారసురాలుగా మారారు తర్వాత మూడేళ్లకే బ్రిటన్ జర్మనీల మధ్య యుద్ధం మొదలైంది పద్దెనిమిదేళ్ల వయసుకు వచ్చేసరికి దేశ సేవలో నిమగ్నమయ్యారు ఎలిజబెత్ రెండో ప్రపంచ యుద్ధకాలంలో యాక్సిలరీ టెరిటోరియల్ సర్వీసులో ఆమె యుద్ధంలో వినియోగించే వివిధ వాహనాల పనితీరు గురించి తెలుసుకున్నారు ఆ సమయంలోనే తనకు కజిన్ అయిన ప్రిన్స్ ఆఫ్ గ్రీస్ ఫిలిప్తో ఎక్కువగా ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపారు ఎలిజబెత్ అది కాస్త ప్రేమగా మారింది పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవైనా డ్యూక్ ఆఫ్ ఎడిన్బరోగా ఫిలిప్ బాధ్యతలు చేపట్టిన రోజే వీరికి పెళ్ళైంది ఎలిజబెత్ ఫిలిప్ దంపతులకు నలుగురు సంతానం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పెద్ద కొడుకు చార్లెస్ పుట్టగా పంతొమ్మిది వందల యాభైలో కుమార్తె ప్రిన్సెస్ యానీకి జన్మనిచ్చారు పంతొమ్మిది వందల అరవైలో ప్రిన్స్ ఆండ్రూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రిన్స్ ఎడ్వర్డ్ పుట్టారు వీరి ద్వారా ఎలిజబెత్కు ఎనిమిది మంది మనుమలు పన్నెండు మంది మునిమనుమలు ఉన్నారు పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ రెండున బ్రిటన్ సింహాసనాన్ని అధిష్ఠించారు ఎలిజబెత్ టు అప్పటికి ఆమె వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు తన బలం తన భర్త ప్రిన్స్ ఫిలిప్పే అనేవారు క్వీన్ ఎలిజబెత్ టు డెబ్బై నాలుగేళ్ల వైవాహిక బంధం వాళ్లది అయితే గత ఏడాది ఏప్రిల్లో ప్రిన్స్ ఫిలిప్ చనిపోయారు అప్పటికి ఆయన వయస్సు తొంభై తొమ్మిది సంవత్సరాలు భర్త మరణం ఎలిజబెత్ను మానసికంగా కొంత కృంగదీసింది క్వీన్ ఎలిజబెత్ టూ మరణంతో ఆమె పెద్ద కొడుకు మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్ రాజరిక బాధ్యతలు చేపట్టనున్నారు పద్నాలుగు కామన్వెల్త్ దేశాలకు నాయకత్వం వహిస్తున్న దేశానికి రాజు కానున్నారు చార్లెస్ బ్రిటన్ సామ్రాజ్యాధినేతగా ఎన్నో సామాజిక మార్పులు ఇంకెన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత ఎలిజబెత్ టూకే దక్కుతుంది బ్రిటన్ పద్నాలుగు స్వతంత్ర దేశాలకు బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఎలిజబెత్ అసలు పేరు అలెగ్జాండ్రా మేరీ విన్సర్ బ్రిటన్ సింహాసనాన్ని అత్యధిక కాలం అధిష్ఠించిన ఘనత ఆమె సొంతం డెబ్బై సంవత్సరాల రెండు వందల పద్నాలుగు రోజుల పాటు ఆమె రాణిగా కొనసాగారు ఇక ప్రపంచ చరిత్రలో రాచరిక వ్యవస్థలో అత్యధిక కాలం పాలించిన వాళ్లలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ టూది రెండో స్థానం పదేళ్ల వయసులోనే సింహాసనానికి వారసురాలైన ఎలిజబెత్ ఇరవై ఏడేళ్ల వయస్సులో కిరీటాన్ని ధరించారు పద్నాలుగు కామన్వెల్త్ దేశాలకు మహారాణిగా బాధ్యతలు చేపట్టారు ఎలిజబెత్ సింహాసనాన్ని అధిరోహించి డెబ్భై వసంతాలు పూర్తయిన సందర్భంగా గత ఫిబ్రవరి ఆరున ప్లాటినం జూబ్లీ వేడుకలు జరిగాయి ఎలిజబెత్ విద్యాభ్యాసం రాజకోటలోనే జరిగింది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎక్కువ కాలం విన్సర్ కోటలో గడిపారు ఎలిజబెత్ ఆ సమయంలో బ్రిటన్ నాజీ జర్మనీల మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది లండన్ ముట్టడికి జర్మనీ ప్రయత్నాలు చేసింది అయితే దేశాన్ని విడిచి కెనడాకు వెళ్లేందుకు ఎలిజబెత్ తల్లిదండ్రులు అంగీకరించలేదు ఎలిజబెత్ కూడా దేశం కోసం అటువంటి తెగువనే ప్రదర్శించారు తన తండ్రి కింగ్ జార్జ్ సిక్స్కు కుడిభుజంలా నిలబడింది యువరాణి పద్దెనిమిదేళ్ల వయసులోనే ఆమె యుద్ధభూమిలో అడుగుపెట్టింది ఎగ్జిలరీ టెరిటోరియల్ సర్వీసులో సేవలందించింది ఆ సమయంలోనే యుద్ధంలో వినియోగించే వివిధ వాహనాల పనితీరు గురించి తెలుసుకున్నారామె అంతేకాదు తండ్రి కింగ్ జార్జ్ సిక్స్ అనారోగ్యం పాలైనప్పుడు పరిపాలనా బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్నారు ఎలిజబెత్ పంతొమ్మిది వందల యాభై రెండులో బ్రిటన్ రాజు ప్రతినిధిగా కెన్యాలో పర్యటించారామె అయితే ఆ సమయంలోనే ఆయన చనిపోయారు దీంతో లండన్కు తిరిగి వచ్చి రాణిగా బాధ్యతలు చేపట్టడానికి సంవత్సరం పట్టింది క్వీన్ ఎలిజబెత్ పట్టాభిషేకానికి అప్పటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు జోసెఫ్ స్టాలిన్ అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ చైనా అధ్యక్షుడు జదాంగ్ హాజరయ్యారు ఆ సమయంలో బ్రిటన్ ప్రధానిగా విన్స్టన్ చర్చిల్ ఉన్నారు ఎలిజబెత్ బ్రిటన్ రాణిగా బాధ్యతలు చేపడుతున్న తంతును టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయగా రెండు కోట్ల మంది చూశారు అప్పట్లో అదో పెద్ద రికార్డు ఎలిజబెత్ హయాంలో పదిహేను మంది బ్రిటన్ ప్రధానులుగా పనిచేశారు పద్నాలుగు మంది అమెరికాకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు అయితే అమెరికా అధ్యక్షుల్లో లిండన్ జాన్సన్ మినహా అందరినీ కలిశారు క్వీన్ ఎలిజబెత్ టూ విన్స్టన్ చర్చిల్ దగ్గర నుంచి ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిస్ట్రస్ వరకు వందేళ్ల మధ్య కాలంలో పుట్టిన వాళ్లు ఎలిజబెత్ హయాంలో పనిచేయడం మరో విశేషం విన్స్టన్ చర్చిల్ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో పుట్టారు ఆయన పుట్టిన నూట ఒక్క సంవత్సరాలకు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పుట్టారు లిస్ట్రస్ వీరంతా ప్రతివారం ఎలిజబెత్ను కలిసి దేశంలోని పరిస్థితులను వివరించేవాళ్లు ఆమె సూచనలు సలహాలు పాటించారు క్వీన్ ఎలిజబెత్ కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్నారు గత అక్టోబర్ నుంచి ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి నిల్చోవాలన్నా నడవాలన్నా ఇబ్బంది పడుతున్నారు ఈ కారణంగానే ఇటీవల జరగాల్సిన ప్రివ్యూ కౌన్సిల్ సమావేశాన్ని కూడా రద్దు చేశారు రాణి అంతేకాదు ఆమె ఎక్కడికీ కదలలేకపోతున్న కారణంగా లండన్ లోని బకింగ్హామ్ ప్యాలెస్ కు బదులుగా స్కాట్లాండ్ లోని బాల్మోరల్ కోటలో గడిపారు చివరికి అక్కడే తుది శ్వాస విడిచారు బ్రిటన్ రాణి ఎలిజబెత్ రవి అస్తమించని సామ్రాజ్యమై బ్రిటన్ సింహాసనాన్ని అధిష్ఠించిన మునుపటి చక్రవర్తుల్లా ఆమె ప్రవర్తించలేదు సామ్రాజ్యవాద కాంక్షతో అడుగులేసి ఉంటే ఇప్పటికీ అనేక దేశాలు స్వేచ్ఛా వాయువుల్ని పీల్చి ఉండేవి కావు వారసత్వంగా చక్రవర్తి అయినా ప్రజల ఆకాంక్షలను గౌరవించింది క్వీన్ ఎలిజబెత్ టూ బ్రిటిష్ మహారాణి క్వీన్ విక్టోరియా పేరు భారతదేశ చరిత్రలో చాలాసార్లు వినిపిస్తుంది ఈస్ట్ ఇండియా పాలన కింద ఉన్న మన దేశాన్ని తన అదుపాగ్ఞల్లోకి తెచ్చుకున్న విక్టోరియా మహారాణి తర్వాత అంత ఎక్కువ కాలం పాటు సింహాసనాన్ని అధిష్ఠించిన మహారాణి క్వీన్ ఎలిజబెత్ అయితే అప్పటి వరకు బ్రిటీష్ రాజుల రాజ్యాకాంక్ష సామ్రాజ్యవాద ధోరణులకు విభిన్నంగా నడిచారు క్వీన్ ఎలిజబెత్ టూ బ్రిటిష్ చక్రవర్తిగా పద్నాలుగు కామన్వెల్త్ స్వతంత్ర సార్వభౌమ రాజ్యాలకు మహారాణి ఎలిజబెత్ టు ఆమె అధికార పరిధిలో యునైటెడ్ కింగ్డమ్ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జమైకా బార్బెడౌస్ బహమాస్ గ్రెనడా న్యూ న్యూగినియా సాలమన్ దీవులు తువలు సెయింట్ లూసియా సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ బెలైజ్ ఆంటిగ్వా మరియు బార్బుడా మరియు సెయింట్ కీట్స్ నెవీస్ దేశాలున్నాయి కామన్వెల్త్ అధిపతిగానే కాదు యాభై నాలుగు సభ్యదేశాలున్న కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ కి నామమాత్రపు అధిపతి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సుప్రీం గవర్నర్ హోదాలో ఉన్నారు ఇన్ని దేశాలకు అధినేత్రి అయినా తన అధికారాన్ని ఎక్కడా ప్రదర్శించేవారు కాదు ఎలిజబెత్ డెబ్బై ఏళ్ల పాలనలో ఐక్యరాజ్య సమితిలో రెండుసార్లు మాత్రమే ఆమె ప్రసంగించారు ప్రపంచమంతా ఐక్యరాజ్యాలుగా ఉండాలన్న ఆకాంక్షను ఎప్పుడూ బయటపెట్టేవారు క్వీన్ ఎలిజబెత్ పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది తర్వాత రెండేళ్లకే భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాల్సి వచ్చింది దీంతో కింగ్ జార్జ్ కి భారతదేశంపై సార్వభౌమాధికారం దూరమైంది తర్వాత బ్రిటన్ పాలనలో గల మరిన్ని దేశాల్లోనూ స్వాతంత్ర్య కాంక్ష పెరిగింది దీంతో వాటికి కూడా స్వతంత్రం ఇవ్వాల్సి వచ్చింది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తన కజిన్ అయ్యే ప్రిన్స్ ఆఫ్ గ్రీస్ ఫిలిప్తో ప్రేమలో పడ్డారు ఎలిజబెత్ అయితే ఫిలిప్ బ్రిటన్ పౌరుడే అయిన ఆయన పూర్వీకులు జర్మన్లు ఇది తమ పెళ్లికి అడ్డంకిగా మారుతుందని తెలిసిన తన నిర్ణయం విషయంలో ఎలాంటి వెనుకంజ వేయలేదు ఎలిజబెత్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవైనా డ్యూక్ ఆఫ్ ఎడిన్బరోగా ఫిలిప్ బాధ్యతలు చేపట్టడంతో పాటు వాళ్ల వివాహం కూడా ఒకే రోజు జరిగాయి తండ్రి మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినా తన రాజ్యాధికారాన్ని జనంపై రుద్దే ప్రయత్నం చేయలేదు ఎలిజబెత్ అప్పటికే స్వతంత్రం కోసం పోరాడుతున్న ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా సహా పలు కామన్వెల్త్ దేశాలకు స్వేచ్ఛను ప్రకటించేందుకు రాజకీయంగా సహాయపడ్డారు పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మధ్య కాలంలో ఆఫ్రికా కరేబియన్ దేశాలలో వలసరాజ్యాల తొలగింపు ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు ఎలిజబెత్ మహారాణి అంటే అస్తైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉంటాయి అయితే క్వీన్ ఎలిజబెత్ టూ జీవితం కొన్ని చీకటి కోణాలు కూడా ఉన్నాయి అత్యున్నత హోదాతో పాటు రెండుసార్లు హత్యాయత్నాలను కూడా తప్పించుకుంది ఎలిజబెత్ టూ రాజకీయ కుట్రలకు తలొంచింది ప్రజల విమర్శల్ని కూడా భరించింది అయినా ఎన్నడూ చలించలేదు రాచరికమంటేనే కుట్రలు సహజమని చరిత్ర చెబుతుంది పైగా సింహాసనాన్ని ఓ మహిళ అధిష్ఠించింది అంటే చాలా మంది తట్టుకోలేకపోయారు అయితే తన పాలనలోని దేశాల్లో తిరుగుబాట్లను సమర్థంగా కట్టడి చేశారు క్వీన్ ఎలిజబెత్ తన మాజీ పర్యవేక్షకుడు ఆంథనీ బ్లంట్ ఒక కమ్యూనిస్ట్ గూఢచారి అనే విషయాన్ని పసిగట్టి చాకచక్యంగా ఆట కట్టించారు ఎలిజబెత్ తన హయాంలో ఎందరో దేశాధినేతలతో దౌత్య సంబంధాలు నేర్పారామే కామన్వెల్త్ దేశాలతో పాటు ఒకప్పుడు తమ సామ్రాజ్యంలో భాగాలుగా ఉన్న భారత్ పాకిస్తాన్ లాంటి దేశాలన్నీ పర్యటించారు ఎలిజబెత్ అగ్రరాజ్యం సహా అన్ని దేశాలతోనూ బ్రిటన్ సత్సంబంధాలు నెరిపేలా చూస్తూ వచ్చారు క్వీన్ ఎలిజబెత్కు రెండుసార్లు హత్యాయత్నాలు ఎదురయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ట్రూపింగ్ ద కలర్ వేడుకల్లో మాల్ నుంచి వస్తున్న రాణి ఎలిజబెత్ పై ఆగంతకుడు డమ్మీ బుల్లెట్లతో కాల్పులు జరిపాడు మరోసారి తన కారులో ప్రయాణిస్తుండగా రక్షణాధికారి కాల్పులు జరిపాడు ఆ తర్వాత ఏడాది బకింగ్హామ్ ప్యాలెస్లో ఆమె గదిలో ఉదయం నిద్రలేచేసరికి ఓ ఆగంతకుడు ఆమె ఎదురుగా మంచంపై కనిపించాడు అయినా క్వీన్ ఎలిజబెత్ ఏమాత్రం బెదలకుండా ప్రత్యేకంగా అమర్చిన ఎమర్జెన్సీ అలారం ద్వారా భద్రతా సిబ్బందికి సంకేతాలు పంపారు వాళ్లు వచ్చే వరకు ఆ ఆగంతకునితో మాట్లాడుతూనే ఉన్నారామె ఆ క్షణం ఆమె చూపిన తెగువ ధైర్యం సమయస్ఫూర్తిని బ్రిటన్ పత్రికలు గొప్పగా రాశాయి క్వీన్ ఎలిజబెత్ టు ఒక మహాసామ్రాజ్య చక్రవర్తిగానే కాదు కుటుంబ బాధ్యతలు చూసే తల్లిగా అక్కగా అత్తగా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు పెద్ద కొడుకు చార్లెస్ ప్రేమించిన డయానాతో పెళ్లికి పెద్ద మనసుతో అంగీకరించారు కోడలు డయానాకు రాచకుటుంబ వారసత్వాన్ని కానుకగా ఇవ్వడమే కాదు ఆమెకు రాచరిక ధర్మాలను నేర్పించారు చార్లెస్ డయానాల వైవాహిక బంధానికి బీటలు వారినప్పుడు కూడా అమ్మలా వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారామె డయానా మృతి తర్వాత రాచకుటుంబంపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టడానికి డయానా అంతిమయాత్రలో జాతినుద్దేశించి మాట్లాడారు డయానా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు పంతొమ్మిది వందల తొంభై రెండు క్వీన్ ఎలిజబెత్ జీవితంలో ఒక భయానక ఏడాదిగా మిగిలిపోయింది ఆ ఏడాది ఆమె ఇద్దరు కొడుకులతో పాటు కూతురు తమ భాగస్వాముల నుంచి విడాకులు తీసుకున్నారు క్వీన్ ఎలిజబెత్కి అత్యంత ఇష్టమైన రాజప్రసాదం ఆమె వేసవికాల నివాసమైన విండ్సర్ కోటలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది ఆ ఏడాది జర్మనీ పర్యటనలో ఉండగా డ్రెస్డెన్లో ప్రదర్శనకారులు ఆమెపైకి కోడిగుడ్లు విసిరారు అదే ఏడాది రాచరికంపై విమర్శలు వెల్లువెత్తాయి వాటిని తగ్గించడానికి ఆ ఏడాది నుంచి బ్రిటిష్ చక్రవర్తిగా తనను కూడా ఆదాయం పన్ను చెల్లించే జాబితాలోకి చేర్చారు ఎలిజబెత్ దీంతో విమర్శల వేడి తగ్గింది ఇలా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా క్వీన్ ఎలిజబెత్కి తెలుసని నిరూపించారు రాణిగానే కాదు ఆమెలో మానవతావాది కూడా ఉన్నారు ఆరు వందల ఛారిటీలకు ఆమె మహారాజ పోషకురాలు గుర్రపు స్వారీని కూడా చాలా ఇష్టపడేవారు ఎలిజబెత్